ఒకే వరలో రెండు కత్తులు ఇమళ్లేవు ఆ నియోజకవర్గంలోనూ అదే జరుగుతోంది నిత్యం గొడవలే ఆధిపత్య పోరుతో రచ్చ చేసుకుంటున్నారు స్వపక్షంలో విపక్షంగా మారిపోయారు నాయకులు తరచూ పార్టీకి తలపోటులు తీసుకొస్తున్నారు ఇంతకీ ఎవరా నేతలు గన్నవరం విజయవాడ తూర్పు దర్శి నందికొట్కూరు ఈ మధ్యకాలంలో వైసీపీ వర్గాల్లో జరుగుతున్న గొడవలతో ఈ నియోజకవర్గాలు నిత్యం చర్చల్లో ఉంటున్నాయి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీకి జై కొట్టిన నాటి నుంచి ఇక్కడున్న యార్లగడ్డ వెంకట్రావు దుట్ట రామచంద్రరావులతో పట్టం లేదు పాత కొత్త నేతల మధ్య అస్సలు పొసగడం లేదు లేటెస్ట్గా ఎమ్మెల్యే వంశీకి చెందిన వర్గంలోని వారే రెండు గ్రూపులుగా విడిపోయి రోడ్డుపై కొట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది ఈ సమస్యను ఎలా కొలికి తీసుకురావాలని అనేక వడపోతలు చేస్తున్నారు పార్టీ నేతలు కర్నూలు జిల్లా నందికొట్కూరు సమస్య కూడా పార్టీకి తలనొప్పిగానే ఉందట ఇక్కడ ఎమ్మెల్యే ఆర్థర్కు కు వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి మధ్య అస్సలు లేదు ముందు నుంచి రెండు వర్గాలుగా ఉంది ఇక్కడి పరిస్థితి రోజుకో పంచాయతీ పార్టీ ఇంచార్జుల దగ్గరకు చేరుతోంది ఆధిపత్య పోరుతో ఎవరి దగ్గరకు వెళితే ఏమవుతుందో తెలియని పరిస్థితి పార్టీ శ్రేణుల్ది ఒకనొక దశలో రాజీనామా కూడా సిద్ధపడి అధికార పార్టీలో కలకలం రేపారు ఎమ్మెల్యే ఆర్థర్ అయితే తన ఎదుగుదలను చూసి ఓరవలేకే ఆరోపణలు చేస్తున్నారన్నది బైరెడ్డి వాదన నిత్యం ఏదో అంశంపై రెండు వర్గాలు తగువులాడుకోవడం ఇక్కడ మామూలైపోయింది రేషన్ దుకాణాల నుంచి నిత్యావసరాలను ఇంటింటికి తీసుకెళ్లేందుకు అరవై ఒక్క వాహనాలు సమకూర్చుతున్నారు లబ్ధిదారుల ఎంపికలో ఆర్ధర్ బైరెడ్డి మధ్య వివాదం రాజుకుంది ఎమ్మెల్యే పంపిన జాబితాను కాదని బైరెడ్డి మరో లిస్ట్ ఇచ్చారట దీనిపై పార్టీ ఇన్ఛార్జ్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే ఆర్ధర్ ప్రస్తుతం వేమిరెడ్డి దగ్గర ఈ సమస్య పెండింగ్ లో ఉంది లబ్ధిదారుల ఎంపిక అప్పటి వరకు ఆపేశారు మరి ఈ అంశంలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి ప్రకాశం జిల్లా దర్శిలోను అధికార పార్టీ రాజకీయం హీటెక్కిస్తూనే ఉంది ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మధ్య విభేదాలు నివురుగా గప్పిన నిప్పులా ఉన్నాయి ఇప్పుడు ఒకరినొకరు డైరెక్ట్ గా సవాళ్లు విమర్శలు చేసుకునే వరకు గొడవలు చేసుకున్నారు అవకాశం చిక్కితే బల ప్రదర్శనకు దిగుతున్నారు నాయకులు సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బూచేపల్లిపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే మద్దిశెట్టి సాఫ్ట్వేర్ కదా సాఫ్ట్ గా ఉంటాడని అనుకున్నారని కానీ వెనక బండరాయంత గుండె ఉందని కామెంట్ చేశారు మదిశెట్టి అయితే తాను చెయ్యని పదవే లేదని సీఎం జగన్ ఎవరికి సపోర్ట్ చేయమంటే వారికి చేస్తానని బదులిచ్చారు బూచేపల్లి మరి ఈ విమర్శల పర్వం రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అన్న ఆందోళన కేడర్ లో ఉందట విజయవాడ తూర్పులోను సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వైసీపీ వర్గాల మధ్య పెద్ద రచ్చకు దారితీశాయి ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా దేవినేని అవినాష్ ఉన్నారు నిమ్మల జ్యోతి వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో అవినాష్ ఫోటో పెట్టకపోవడంతో వాటిని చించేశారు అవినాష్ వర్గంలోని పుప్పాల కుమారి వర్గం గొడవకు దిగడంతో పంచాయతీ పోలీస్ స్టేషన్ కు చేరింది ఇలా కీలక నియోజకవర్గాల్లో పార్టీ నేతలు సయోధ్యను వీడి కుస్తీ పట్టడం తలనొప్పిగా మారిందట మరి వీటిని పార్టీ పెద్దలు పరిష్కరిస్తారో లేదో చూడాలి